నమస్కారం, నేను మీ సిరి. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ 21, రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, నందు నవ్వుకుని అతన్ని అల్లుకుపోతూ, ఏమండి రేపు అక్కకి వీక్ ఆఫ్ అంట, అక్క దగ్గరికి వెళ్ళొస్తాను అంది మెల్లగా కార్తీక్ కళ్ళు తెరిచి. తన వైపు చూసి, నువ్వు అక్కడికి వెళ్ళడం సేఫ్ అని నువ్వు అనుకుంటున్నావా? తనని ఇక్కడికి రమ్మనొచ్చు కదా అన్నాడు. ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతుంది, ప్లీజ్ అండి వెళతాను అంది. కార్తీక్ మనసులో వెళ్ళొచ్చు నందు, కానీ ఆ రిత్విక్ నిన్ను అనుక్షణం ఫాలో అవుతున్నాడు. కంపెనీ క్వార్టర్స్ వాడి కంట్రోల్లోనే ఉంటాయి, తెలిసి తెలిసి ఎలా పంపించడం అని ఆలోచిస్తూ ఏదో నిర్ణయానికి వచ్చి, సరే ఈ ముసుగులో గుద్దులాట ఇంకెన్నాళ్ళు, వాడెప్పుడు ఏం చేస్తాడా అని ఎదురుచూడడం ఎందుకు, నేనే వాడికి డైరెక్ట్గా ఎదురుపడి ఈ కార్తీక్ సత్తా ఏంటో చూపిస్తా అని మనసులో అనుకుంటుండగా, ఏమండి కార్తీక్ని కుదుపుతూ పిలిచింది నందు. ఆలోచనల నుండి తేరుకుని నందు వైపు చూశాడు. అంతలా ఏమాలోచిస్తున్నారండి, పిలుస్తున్నా పలకట్లేదు అంది అనుమానంగా చూస్తూ. కార్తీక్ దీర్ఘంగా ఊపిరి తీసుకుని, సరే వెళ్ళు మార్నింగ్ డ్రాప్ చేస్తాను అన్నాడు. సరే అండి అని నవ్వుతూ అతన్ని హగ్ చేసుకుంది. కార్తీక్ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. బెడ్పై అటూ ఇటూ దొర్లుతూ నిద్రపట్టక ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు శశి. ఇన్స్టా ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నాడు. అలా రీల్స్ స్క్రోల్ చేస్తుండగా ఒక రీల్ మీద శశి చూపులు నిలిచిపోయాయి. ఇది ఆ పిల్ల రాక్షసి రీల్ కదా అని రియా రీల్ పైన క్లిక్ చేశాడు. ఏదో పాప్ సాంగ్కి రియా డ్యాన్స్ చేసిన వీడియో అది. ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతూ, ఇది డ్యాన్స్ ఇంత బాగా చేస్తుందా, ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారే అని తన రీల్స్ అన్నీ ఓపెన్ చేసి చూస్తుండిపోయాడు. డ్యాన్స్ వీడియోస్తో పాటు మూవీ ఫన్నీ డైలాగ్స్, ఎమోషనల్ డైలాగ్స్ చెప్తూ ఉన్న రీల్స్ చూస్తూ అప్రయత్నంగా అతని పెదవులపై నవ్వు చేరింది. దీనికి ఈ రీల్స్ పిచ్ కూడా ఉందా అని నవ్వుకొని, ముంబైలో ఏం చేస్తుందో ఏంటో ఒకసారి మెసేజ్ చేద్దామా అని అనుకుని, ఒకవేళ మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోతే నాకెందుకు చేశావని ఫోర్స్ కొడితే వద్దులే అని ఆగిపోయాడు. మళ్ళీ కొన్ని క్షణాలకు రియా రూపం కళ్ళ ముందు మెదిలి, ఏం కాదులే చేసి చూద్దాం అని హాయిని పింగ్ చేసి ఫోన్ పక్కన పెట్టేశాడు. రిప్లై ఇస్తుందా ఇవ్వదా అని టెన్షన్గా చేతులు నలుపుకుంటూ మాటిమాటికి ఫోన్ వైపు చూస్తున్నాడు. 10 నిమిషాలైనా రిప్లై రాకపోవడంతో నిరుత్సాహపడిపోయి, అయినా దాని మెసేజ్ కోసం నేను ఎదురుచూడమేంటి చీప్గా అనుకుని ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే బీప్ సౌండ్ రావడంతో కళ్ళు తెరిచి ఫోన్ చూసిన శశిమొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. హాయని రియా నుండి మెసేజ్. గట్టిగా ఊపిరి పీల్చుకుని, హాయ్ రాక్షసి ఎలా ఉన్నావు, ముంబై వెళ్ళవట కదా అందుకే హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉంది అని మెసేజ్ చేశాడు. వెంటనే రియా నుండి రిప్లైకి బదులు కాల్ రావడంతో, ఇదేంటి డైరెక్ట్గా కాల్ చేస్తుంది, తిట్టడానికి కావచ్చు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో రాక్షసి, ఏంటి రాక్షసి మొహం అద్దంలో చూసుకున్నావా, నువ్వే పెద్ద డెవిల్లా ఉంటావు అంది చిరుకోపంగా. తన మాటలకు నవ్వుకొని, సరే సరే రాక్షసివి కాదు దేవతవి ఓకేనా అన్నాడు కొంటెగా. రియా పెదవులపై నవ్వు విరిసింది. ఏమీ మాట్లాడకపోయేసరికి కట్ చేసిందా ఏంటి అని ఫోన్ వైపు చూశాడు. లైన్లోనే ఉండడంతో, హలో ముంబై ఎలా ఉంది, ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తున్నావా అడిగాడు. బెడ్కి ఆనుకుని కూర్చుంటూ, హా చాలా ప్లేసెస్ తిరిగాను అని తన ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోస్ సెండ్ చేసింది. ఫోటోస్ చూసిన శశి ఆ పిక్స్ నుండి తన చూపును తిప్పుకోలేకపోయాడు. అందాల రాక్షసి అని మనసులో అనుకుని, సో క్యూట్ అన్నాడు. థ్యాంక్స్ అంది రియా స్మైల్తో. ఇంతకీ హైదరాబాద్ ఎప్పుడొస్తున్నావు అని శశి అడిగేసరికి, ఎందుకు నన్ను మిస్ అవుతున్నావా అల్లరిగా అంది రియా. ఆ మాటలకు షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాడు శశి. ఇద్దరి మనసులు ఏదో కొత్త ఫీలింగ్తో నిండిపోగా కొద్దిసేపు వారి మధ్య మౌనం రాజ్యమేలింది. రియాని తేరుకుని, నాకు నిద్ర వస్తుంది, కాల్ యూ టుమారో, గుడ్ నైట్ అంది మెల్లగా. గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు శశి. రియా తలకొట్టుకుని, చా అలా అడిగానేంటి, ఏమనుకున్నాడో ఏంటో అని ఆలోచిస్తూ బెడ్పై వాలిపోయింది. శశి ఫోన్లో రియా ఫోటోలు చూస్తూ తన తలుపులతో నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలేచి ఆవులిస్తూ హాల్లోకి వచ్చింది ప్రీతి. అప్పుడే పైనుండి కార్తీక్ వస్తూ కనిపించాడు. కిచెన్లో వంట చేస్తున్న నందు వైపు చూసి, ఇంట్లో పనివాళ్ళున్నా కూడా ఈవిడగారే వంట చేసి బావ దగ్గర మార్కులు కొట్టేస్తుంది, నేను కూడా బావకి ఇష్టమైనవి అన్నీ చేసి దానికన్నా నేనే బెటర్ అనుకునేలా చేసి బావను నా వైపు తిప్పుకుంటాను అని జుట్టు వెనక్కి విసురుగా వేసి
కిచెన్లోకి వెళ్ళింది. హలో నందిని మేడం, కొంచెం పక్కకి జరుగుతారా అంది పొగరుగా. నందిని తన వైపు చిరాగ్గా చూసి, పక్కకి జరిగి వంట చేస్తూ ఉండగా ప్రీతి మిల్క్ వేడి చేసి కాఫీ పౌడర్ చాలా ఎక్కువగా వేసి కాఫీ కలుపుతోంది. అక్కడే ఉన్న రాము ప్రీతి వైపు చూసి, అమ్మగారు అంత కాఫీ పౌడర్ వేశారంటమ్మా, చేదుగా ఉంటుంది మోహన్ చిట్లిస్తూ అన్నాడు నందుకు మాత్రమే వినపడేలా. నందు రాము అలాగే వింతగా చూస్తుంటే వాళ్ళని చూసి మోహన్ తిప్పుకొని బావా అని పిలుస్తూ కార్తిక్ దగ్గరికి వెళ్ళింది ప్రీతి. బావా నీకోసం కాఫీ చేశాను అని కాఫీ చేతికి ఇచ్చింది ప్రీతి. పక్క నుండి నందు రాము తాగకు తాగకు అని సైగలు చేస్తున్నారు, చెండాలంగా ఉన్నట్టుంది అని ప్రీతి వైపు చూసి నవ్వలేక నవ్వి, నేనిప్పుడు కాఫీ తాగను ప్రీతి, డైరెక్ట్గా టిఫిన్ చేస్తాను అన్నాడు కార్తిక్. అదేం కుదరదు బావా, నీకోసం పొద్దున్నే లేచి కష్టపడి ఫస్ట్ టైం కాఫీ చేస్తే తాగనంటావా, నువ్వు తాగాల్సిందే అంది. ఇది నన్ను పైకి పంపించేయాలని ఫిక్స్ అయినట్టుంది, ఎలా తప్పించుకోవాలి అని చూస్తూ ఉంటే తాగుబావా అని కార్తిక్ చేయిపట్టి కాఫీ నోటి దగ్గర పెట్టేసరికి ఇక తప్పక ఒక సిప్ చేశాడు కార్తిక్. ఆ కాఫీ లోపలికి దిగలేదు కార్తిక్కి, బలవంతంగా దాన్ని మింగి అదో రకంగా ప్రీతి వైపు చూశాడు. బాబుగారి పని అయిపోయింది అన్నాడు రాము. బావా కాఫీ ఎలా ఉంది అని ఎగ్జైటింగ్గా అడుగుతున్న ప్రీతిని గుర్రుగా చూసి, దీన్నే కాఫీ అనరే, కషాయం అంటారు. ఇలాంటి ప్రయోగాలు చేసి నా ప్రాణాలు తీయకే, ఈ పనులు నీకు సెట్ కావు అని లేచి గ్లాస్ వాటర్ గడగడా తాగేశాడు. ప్రీతి ఏడుమొహం పెట్టుకుని, ఛా, ఆ నందిని కంటే టేస్టీగా వంట చేసి బావని పడేద్దామనుకుంటే కాఫీకే ప్లాన్ బెడిసికొట్టింది, ఇట్స్ ఓకే ప్రీతి, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది, మళ్ళీ ట్రై చేయాలి అని తనకి తానే సర్ది చెప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. కార్తిక్ని చూసి నందు ముసిముసిగా నవ్వుతుంటే, నవ్వింది చాలు, ఒక కాఫీ తీసుకురా అన్నాడు. కాఫీ ఇచ్చి కూడా నందు ఇంకా అలాగే నవ్వుతుండడంతో కార్తిక్ చూపులు ఆమె అందమైన నవ్వులో చిక్కుకుపోయాయి. కొన్ని క్షణాలకు తేరుకుని చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకుని నందుని తన ఒళ్ళోకి లాక్కున్నాడు. నందు కంగారు పడి లేవబోతే తను కదలకుండా నడుము చుట్టూ చేతులు బిగించాడు. అబ్బా వదిలండి, ఎవరైనా చూస్తే బాగోదు అని గింజుకుంటుంటే, నాది ఉడుంపట్టే, నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అని అంటూ ఉండగానే వర్ధిని వస్తూ కనిపించడంతో టక్కున నందిని వదిలేయగా కంగారుగా లేచి పక్కన నిలబడి గోళ్లు చూసుకుంటూ ఉంది నందు. కార్తిక్ దిక్కులు చూస్తూ కాఫీ తీసుకుని తాగుతున్నాడు. అప్పటికే నందినిని కార్తిక్ ఒడిలో చూసిన వర్ధిని ఇద్దరూ దగ్గరవుతున్నారు అని లోపల మురిసిపోతూ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది. నేను రెడీ అయి వస్తాను అని గదిలోకి వెళ్ళింది నందు. నందిత కోసం చేసిన చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్ స్నాక్స్ అన్ని ప్యాక్ చేసుకుని వర్ధినికి బాయ్ చెప్పి కార్తిక్ నందు కారులో స్టార్ట్ అయ్యారు. కార్తిక్ వాళ్ళు రీచ్ అయ్యే వరకు నందిత బయటికి వచ్చి ఎదురు చూస్తూ ఉంది. కార్ దిగగానే నవ్వుతూ వెళ్ళి అక్కని హత్తుకుంది నందు. ఇద్దరికీ బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కార్తిక్. బ్యాగ్ పట్టుకుని, ఇంత బరువుందంటే ఏం మోసుకొస్తున్నావు, బ్యాగ్ని చూస్తూ అంది నందిత. నీకు నచ్చినవి అన్నీ చేసి తీసుకొచ్చాక అన్న నందు వైపు చూసి, మన ఇంట్లో ఉన్నప్పుడు నేను నీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నువ్వే నాకు అక్కలా, అన్నీ చేసి తెస్తున్నావు సంతోషంగా అంది నందిత. ఇద్దరూ నవ్వుతూ లోపలికి కదిలారు. బాస్, కార్తిక్ సార్ మేడంని ఇప్పుడే డ్రాప్ చేసి వెళ్లారు, ఫోన్లో రిత్విక్తో చెప్పాడు అతని మనిషి స్టీఫెన్. ఓకే, అక్కడే ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేయి, నేను చెప్పింది గుర్తుంది కదా, అస్సలు మిస్ అవ్వకూడదు అన్నాడు రిత్విక్. ఎస్ బాస్ అని ఫోన్ పెట్టేశాడు స్టీఫెన్. నందు, ఐఎమ్ కమింగ్ అని నవ్వుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు రిత్విక్. అక్క ఆఫీస్ ఎలా ఉంది, మీ బాస్నీతో బాగానే ఉంటున్నారా అనుమానంగా చూస్తూ అడిగింది నందు. అంతా బాగానే ఉంది కానీ నువ్వు కార్తిక్ బాగానే ఉంటున్నారా? హా బాగానే ఉన్నామక్క. ఇద్దరూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి లంచ్ చేసేశారు. నందు, కొన్ని కొనాల్సిన థింగ్స్ ఉన్నాయి, పద అలా మాల్కి వెళ్ళొద్దాం అని బ్యాగ్ తీసుకుంది నందిత. నందు ఆలోచిస్తుంటే, కార్తిక్ పర్మిషన్ కావాలా, నవ్వుతూ అంది నందిత. అయ్యో అదేం లేదక్క అని నందితతో పాటు బయటికి నడిచింది నందు. ఇద్దరూ బయటికి వచ్చి ఆటో కోసం చూస్తున్నారు. వెనుక నుండి ఒక ఇద్దరు ముసుగు మనుషులు మెల్లగా వచ్చి నందితను పక్కన నెట్టేసి నందుని పక్కనే ఉన్న కారులో ఎక్కించారు. నందిత లేచి పరిగెత్తుకుంటూ వచ్చేలోపే నందుని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు. నందు నందు అని కొద్దిసేపు పరిగెత్తి కారు వెళ్ళిపోవడంతో ఆయాసంతో రూపుతూ ఆగిపోయింది నందిత.
భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఒళ్ళంతా ముచ్చెమటలు పడ్డాయి. వెంటనే ఫోన్ తీసుకుని కార్తిక్ నెంబర్కి డయల్ చేసింది. కార్తిక్ లిఫ్ట్ చేయగానే, "కార్తిక్ గారు, నందుని ఎవరో తీసుకెళ్లిపోయారు. నాకు భయంగా ఉంది" అని నందిత ఏడుస్తూ ఉంటే, "నందిత, నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు. లోపలికి వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను" అన్నాడు. ఓకే కార్తిక్ గారు అని ఫోన్ పెట్టేసి తన క్వార్టర్స్లోకి వెళ్ళిపోయింది. ఎవరు తీసుకెళ్లారో అర్థం కాక నందితకి పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉండగా కార్తిక్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఏడుస్తూ కూర్చుంది. స్టీఫెన్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు రిత్విక్. "బాస్, మీరు చెప్పినట్టే నందిని మేడం గారిని సిటీ చివరిలో ఉన్న ఫామ్ హౌస్కి తీసుకొచ్చాం" అని స్టీఫెన్ అనగా, "ఓకే, నేను స్టార్ట్ అవుతున్నాను" అని ఫోన్ పెట్టేశాడు రిత్విక్. "కార్తిక్, నన్నే ఎదురు దెబ్బ తీయాలని చూస్తావా? ఈరోజు నువ్వు ప్రాణంగా ప్రేమించిన నా నందుని నీకు దూరం చేసి తనని నేను సొంతం చేసుకోబోతున్నాను. మా ఇద్దరిని చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చి చేస్తావు" అని రాక్షసంగా నవ్వుతూ తన మేనేజర్కి ఆఫీస్ చూసుకోమని చెప్పి కారులో స్టార్ట్ అయ్యాడు. చెన్నై నుండి అప్పుడే వచ్చిన క్రిష్ రిత్విక్ని మీట్ అవ్వడానికి తన ఆఫీస్కి వచ్చాడు. రిత్విక్ అప్పుడే కారులో వెళ్తుండటంతో, "రే రిత్విక్" అని అరిచాడు. ఆ పిలుపు రిత్విక్కి చేరలేదు. "వీడిని కలవాలని నేనొస్తే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు?" అని రిత్విక్ వెనకే వెళ్తున్నాడు. సిటీ బయట ఫామ్ హౌస్ దగ్గర రిత్విక్ కార్ ఆపి లోపలికి వెళ్ళాడు. "బాస్, ఆ గదిలో ఉన్నారు" అని గది వైపు చూపించడంతో ఆ గది డోర్ ఓపెన్ చేసి నందు దగ్గరికి వెళ్ళాడు. నందు నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి ఉన్నాయి. రిత్విక్ని చంపేసేలా చూస్తున్న నందు ముందు మోకరిల్లి, "అయ్యో నందు, నిన్ను ఇలా బంధించారేంటి? సారీ" అని తన చేతికట్లు విప్పేసి నోటి ప్లాస్టర్ తీసేశాడు. నందు కోపంతో ఊగిపోతూ రిత్విక్ చెంప మీద కొట్టబోయింది. నందు చేయి పట్టుకుని, "ఓ మై డార్లింగ్, ఎందుకంత కోపం చెప్పు" అన్నాడు. ఆమె చేతిని అతని చెంపపై పెట్టుకుని నందు విసురుగా తన చేతిని లాక్కొని, "నువ్వసలు మనిషివేనా? తమ్ముడి భార్యతో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదా?" అని గట్టిగా అరిచింది. "నందు, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పుకు నందు. నువ్వు నా తమ్ముడి భార్యవి కాదు, నా ప్రేయసి మాత్రమే. నీకిచ్చిన టైం ఎప్పుడో అయిపోయింది. ఇక నీ లైఫ్ నా చేతుల్లోకి బలవంతంగా తీసుకోవాల్సిన టైం వచ్చేసింది" అని డైవర్స్ పేపర్స్ ఆమె ముందు పెట్టాడు. "టైం వేస్ట్ చేయకుండా వీటి మీద సంతకం పెట్టు. ఆ తర్వాత మన పెళ్ళి, ఇప్పుడే ఇక్కడే" అని అతని పాకెట్లో నుండి తాళి బయటకు తీసి చేతిలో పట్టుకున్నాడు. నందు షాక్తో వణికిపోతూ అతని చేతిలో పట్టుకున్న తాళిని, డైవర్స్ పేపర్స్ని మార్చి మార్చి చూస్తుంది. "నీతో నా పెళ్ళిని ఎవరూ ఆపలేరు నందు. ఇప్పుడు పెళ్ళి, ఈరోజు రాత్రే మన ఫస్ట్ నైట్. ఎక్కడో తెలుసా? రోమ్ సిటీలో నీలాంటి అందమైన షిప్లో" అని టికెట్స్ చూపించాడు. నందు మైండ్ మొత్తం బ్లాక్ అయ్యి కళ్ళ నీళ్లతో భయంగా అతని వైపు చూసి, "ప్లీజ్ రిత్విక్, నువ్వు ఇలా చేయడం మహాపాపం. నువ్వు ఇంతకు తెగిస్తే నేను నా ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధం, కానీ నీకు అస్సలే లొంగను" అంది ఆవేశంతో ఊగిపోతూ. "నీకు మంచిగా చెప్తే అర్థం కాదా నందు? హీరోలా ఉన్న నన్ను విలన్లా ఎందుకు మారుస్తున్నావు? ఆ కార్తిక్ గారు కట్టిన తాళి నీ మెడలో ఉండబట్టే కదా వాడు జపం చేస్తున్నావు. ఇప్పుడే నీ మెడలో తాళి తెంపేసి" అని అంటుండగానే రిత్విక్ అని గట్టిగా అరిచిన క్రిష్ గొంతు వినపడి వెనక్కి తిరిగి చూశాడు రిత్విక్. "అరే క్రిష్, నువ్వా? ఎప్పుడొచ్చావురా? సమయానికి వచ్చావు. మా ఇద్దరి పెళ్లి పెద్దవి నువ్వే" అనే రిత్విక్ అన్న మాటలకు అసహ్యంగా చూస్తూ, "రే రిత్విక్, ఇలా తయారయ్యవేంట్రా? ఇంకా నీ పిచ్చి చావలేదా? ఇప్పుడు తను నీ తమ్ముడు భార్య, ఇలా చేయడం పాపనరా? ఆ కార్తిక్ తెలిస్తే నిన్ను చంపి పాతరిస్తాడు. ముందు ఇక్కడ నుండి వెళ్దాం పదా" అని రిత్విక్ చేయి పట్టి తీసుకెళ్లబోయాడు. అంతే, రిత్విక్ కోపంగా క్రిష్ వైపు చూసి తన చెయ్యి విడిపించుకొని బలంగా తనని నెట్టేయగా 10 అడుగుల దూరంలో పడ్డాడు. క్రిష్ షాకింగ్గా చూస్తుంటే రిత్విక్ లేచి నిలబడి, "నందుని నాకు దక్కకుండా చేయాలని చూస్తే వాడు ఎవడైనా సరే, ఐ డోంట్ కేర్. క్రిష్, ఐఎమ్ సారీ మై ఫ్రెండ్. నందుకి నాకు పెళ్ళయ్యే వరకు నువ్వు పక్కకు వెళ్ళు. స్టీఫెన్, క్రిష్ని పక్కకు తీసుకెళ్ళు" అనగానే ఇద్దరు మనుషులు తనని లాక్కెళ్లారు. "ఒరే రిత్విక్, ఆ అమ్మాయిని వదిలేయరా" అని అరుస్తున్న క్రిష్ నోరు మూసి పక్కకి తీసుకువెళ్లారు రిత్విక్ మనుషులు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రిత్విక్కి కార్తిక్ ఎదురుపడతాడా? రిత్విక్ ప్లాన్ని కార్తిక్ ఎలా తిప్పికొట్టబోతున్నాడు? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.